నువ్వు రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కేసు అనేది తెలంగాణ రాష్ట్ర ప్రజలకే తెలుసు గతంలో, ఎందుకు హైకోర్టు పరిధిలో ఉండే కావున తెలంగాణ రాష్ట్ర ప్రజలందరి గిట్ట ప్రత్యక్షంగా చూసినాడు ఆయన ఏం చేసినాడు, నిజంగానే తప్పు చేసినాడా చేయలేడా, టిఆర్ఎస్ పార్టీ కావాలని ఇరికించినదా, అదంతే టిఆర్ఎస్ కు ఆ కాంగ్రెస్ కు ఉన్నటువంటి ఒక అప్పుడు ఉన్నటువంటి ఒక రేవంత్ రెడ్డికి మీద ఉన్నటువంటి ఒక కక్షనా, అదన్ని అనవసరమైన విషయాలు. అది హైకోర్టు కాకపోతే సుప్రీంకోర్టు పోయినాడు, సుప్రీంకోర్టు పోతే అది ఆయన వ్యక్తిగత విషయం అని మేము అనుకుంటున్నాం. దీంతో ప్రజలకు ఏం ఉపయోగము, ఒకవేళ ఆయన మీద ఓటుకు నోటు కేసు అయినది, కేసు అయితే ఆయన సుప్రీంకోర్టు పోయినాడు, నిజంగానే ఆయన దొంగతనం చేస్తే ఆయనను సుప్రీంకోర్టు శిక్షిస్తుంది, దానికి ప్రజలకు డిబేట్ కు ఏంటి సంబంధం? కాంగ్రెస్ పార్టీ నుండి ఆయన ఒక ముఖ్యమంత్రి గెలిపించినారు ప్రజలు, ప్రజల సమస్యల మీద మాట్లాడాలి, ప్రజా అవసరాల గురించి మాట్లాడాలి, వీళ్ళు ఇచ్చినటువంటి ఒక హామీలు ఏమున్నాయో వాటి గురించి మాట్లాడాలే, కానీ వీటి గురించి చర్చ లేదు, వీటి గురించి అంత అవసరం ఏమున్నది? ఒకవేళ ఓటుకు నోటు ఆయన నిజంగానే దొంగతనం చేసి దొంగనే అన్నాడు అనుకో, నేను జనాలంతా అన్నారు ఆ విషయం, నేను అనడం కాదు ఇది. సుప్రీంకోర్టు రేపు పొద్దుగా నిజంగానే ఆయన నిజంగానే శిక్షకు అర్హుని అంటే శిక్ష పోతాడు, దాని ఏమున్నది? దానికోసం ఇంత చర్చించాల్సిన అవసరం ఏంది? ఆయన వ్యక్తిగత జీవితం అది, వ్యక్తిగతంలో కేసీఆర్ కు ఆయనకు ఉన్నటువంటి ఒక ఇద్దరు మధ్యలో గతంలో కేసీఆర్ రేవంత్ రెడ్డి ఇచ్చినాడు, ఇప్పుడు రేవంత్ రెడ్డి కేసీఆర్ ను ఇరికిస్తాడా ఇరికియాడా అది వాళ్ళిద్దరు వ్యక్తిగతంగా తెలుసుకోవాల్సినటువంటి ఒక విషయం. నిజంగా రేవంత్ రెడ్డి గారి బిడ్డ పెళ్లి రోజు కూడా తీసుకుపోయి జైల్లో పెట్టినటువంటి ఒక చరిత్ర టిఆర్ఎస్ పార్టీకి ఉంది. అంటే వ్యక్తిగతంగా పోకూడదు అని నేను భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా చెప్తున్నా. ఇది ప్రజల కోసము, ప్రజా ఎలక్షన్, ప్రజలు గెలిపిస్తే గెలిచినటువంటి ఒక నాయకులు ప్రజా సమస్యల మీద ప్రజల కోసం కొట్లాడు, ప్రజల కోసం పనిచేయాలి. నిజంగా నువ్వు ఏదైనా ఉద్యమం చేసినావు, ప్రజల ప్రజా ఉద్యమంలో పాల్గొన్నావు, దాని మీద నీ మీద కేసు అయినది, నిజంగా నువ్వు హైకోర్టులో సుప్రీంకోర్టులో కొట్లాడుతున్నావు, అరే నిజంగా దాని మీద ప్రజలు హ్యాట్సప్ చెప్తాను, నీకు ఇప్పుడు ఎందుకు గౌరవించాలి? ఆ కేసుకు ప్రజలకు ఏంటి సంబంధం? ఇది నా వ్యక్తిగత అభిప్రాయం. ఇంకొకటి, ఈ రోజు హైడ్రా అనేటటువంటి ఒక దుకాణం మాట్లాడదాం, హైడ్రా గురించి మాట్లాడదాం, హైడ్రా గురించి కాస్త సీరియస్ గానే మాట్లాడదాం. ఫస్ట్ దీని గురించి అయిన తర్వాత అప్పుడు హైడ్రా గురించి. రేవంత్ రెడ్డి నేను కాంగ్రెస్ గవర్నమెంట్ గిట్ట ఒకటి క్వశ్చన్ చేయదలుచుకున్నా, మరి ఆ రోజు నిన్ను వ్యక్తిగతంగా ఇబ్బంది పెట్టిరని ఈ రోజు టిఆర్ఎస్ వ్యక్తిగతంగా ఇబ్బంది పెట్టాలనుకుంటున్నావా? లేదు అనుకుంటే వాళ్ళకు నీకు ఉన్నటువంటి ఒక ములాఖాత్ ఏమైనా జరిగినదా టిఆర్ఎస్ కు? నీకు గతంలో ఇదే రేవంత్ రెడ్డి గారు చాలా సార్లు మాట్లాడినాడు, మిమ్మల్ని అందరినీ జైలుకు పంపిస్తాము, అక్కడ జరిగినటువంటి ఒక కుంభకోణాలన్నీ బయటకు తీస్తాము, రకరకాలైనటువంటి ఒక వ్యక్తులతోటి మీకు ఉన్నటువంటి ఒక సత్సంబంధాలు కానీ, అక్కడ ఉన్నటువంటి ఒక కేసులు కానీ, ఆ మద్యం కుంభకోణం కానీ అన్నిటికీ సంబంధించి ఒకటరిగా తెలంగాణ రాష్ట్రంలో గిట్ట మద్యం అంటే మీకు కేవలం లిక్కర్ కేసు కవితదే కాదు, తెలంగాణ రాష్ట్రంలో మీకు 1 ఇయర్ క్రితము, మీరు ఒక 1.5 ఇయర్ బ్యాక్ ఒక ఆరోపణ వచ్చింది, తెలంగాణ రాష్ట్రంలో కనీసం ఒక 10,000 లీటర్లు అక్రమ మద్యము తీసుకొచ్చేసేసి వేరే వేరే బాటిళ్లలో సీజ్ చేసి వాటిని డైరెక్ట్ గా మనం వైన్ స్టాల్లకు పంపించి అమ్మిరని చెప్పేసి ఒక వారం రోజులు మాత్రమే టీవీ ఛానళ్ళలో వచ్చి ఆ తర్వాత బంద్ అయిపోయినటువంటి ఒక కేసును ఇప్పటి వరకు మాట్లాడినటువంటి ఒక చరిత్ర లేదు. అంటే ఇక్కడ జరిగినటువంటి ఒక గత ప్రభుత్వం చేసినటువంటి ఒక అన్యాయాల మీద కానీ, ఉదాహరణకు చూడండి, మొన్నటిదాకా బర్ల కేసు గొర్రెల కేసు అన్నారు, ఆ గొర్రెల కేసు కనీసం ఒక 5,000 కోట్లు, 10,000 కోట్లు, 2,000 కోట్లు చెప్పినారు కదా, దాని మీద నివేదిక ఏమైనది? ఇలాంటి వాటి మీద చర్చిస్తే గమ్మత్తుగా ఉంటది, ప్రజా అవసరాలు తీరుతాయి. ఓకే రైట్, ఒక నిమిషం అండి. వెంకట్ నాయక్ గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ మ్యామ్. ఎట్లా అంటే ప్రభావితం